AP నుంచి తెలంగాణకు వస్తున్న వారికి సరిహద్దుల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేశారు తెలంగాణ పోలీసులు. AP నుంచి వచ్చే వారికి ఈ పాస్లను తప్పనిసరి చేశారు. అయితే అంబులెన్స్లు, అత్యవసర వాహనాలకు మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని మట్టంపల్లి, పులిచింతల, రామాపురం చెక్పోస్టులను మూసివేశారు. దీంతో అటునుంచి వచ్చే వాహనాలన్నీ హైవే మీదుగా రావాల్సి ఉంటుంది, అంటే కోదాడ మీదుగా తెలంగాణలోకి రావాల్సి ఉంటుంది. కర్నూలు శివారు పుల్లూరు టోల్గేట్ వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతినిస్తున్నారు. బైక్లు, ఆటోలను కూడా అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఈ పాస్ తప్పనిసరని నిన్న సాయంత్రం ప్రకటించారు పోలీసులు. ఈ సమాచారం తెలియని ప్రయాణికులు ఉదయం 10 గంటలలోపే హైదరాబాద్కు చేరుకునేందుకు ఏపీ నుంచి పయనమయ్యారు. ఈ పాస్ను లేకపోవడంతో పోలీసులు వీరిని బోర్డర్ దగ్గరే ఆపేస్తున్నారు. ఈ రోజు నుంచి లాక్డౌన్ ను మరింత కఠినతరం చేశారు తెలంగాణ పోలీస్. నిన్న ఈవినింగ్ ప్రకటించారు ఈ పాసులు తప్పనిసరని. బోర్డర్ దాటి రాష్ట్రంలోకి రావడానికైనా, రాష్ట్రం నుంచి బయటకు వెళ్లడానికైనా ఈ నేపథ్యంలో ప్రస్తుతం అత్యవసర వాహనాలు, అంబులెన్స్లు, అత్యవసర వాహనాలకు మాత్రం ఈ పాస్ లేకుండా లోపలికి అనుమతిస్తున్నారు. అది కూడా వారి ప్రాపర్ ఐడి కార్డ్ చూపిస్తేనే. ఇక మిగతా వాహనాలకు ఈ పాస్ ఉంటే తప్ప లోపలికి అనుమతి లేదు. బోర్డర్ దాటి యువతలకు రావడానికి ఈ పాస్ తప్పనిసరి చేశారు. దీంతో అక్కడికి ఆ విషయం తెలియకుండా వచ్చినటువంటి వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతోంది. అలాగే హైవేలు మినహాయించి మిగతా జిల్లాల బోర్డర్స్ నుంచి వెళ్ళేటటువంటి దారులను మూసివేశారు. దీంతో హైవే మీదుగానే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి, కర్నూలు నుంచి కావచ్చు, ఇతర జిల్లాల బోర్డర్స్ నుంచి వచ్చేవాళ్ళు హైవే మీద నుంచి మాత్రం రావాల్సి ఉంటుంది. అక్కడ చెక్పోస్ట్లో ఈ పాస్ను చూపించిన తర్వాత మాత్రమే బోర్డర్లోంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలియని చాలా వాహనాలు ప్రస్తుతం అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. బస్సులు, అలాగే సాధారణ వాహనాలు, ఆటోలు, ట్రాలీలు చాలా వరకు నిలిచిపోయాయి. సాధారణంగా నిన్నటి వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ఎవరు వచ్చినా కూడా లోపలికి అలౌ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విండో పీరియడ్ ఉంది. లాక్డౌన్ 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు విండో పీరియడ్ ఉంది. ఆ రిలీఫ్ టైంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. రూల్స్ మారిపోయాయి. ఈ పాస్ ఉంటేనే లోపలికే అలౌ చేస్తుండడంతో ఒక రోజులో పరిస్థితి మారిపోవడంతో ఈ విషయం తెలియని, న్యూస్ తెలియని వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం నుంచే ఈ ప్రకటన చేయడం జరిగింది. రూల్స్ కొన్ని మార్పులు చేశారు, కఠినతరం చేశారని నిన్న న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. మీడియా ద్వారా వారు ప్రకటించడం జరిగింది. ఈ విషయం తెలియని సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, వెనుదిరగాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు బోర్డర్లో. ఈ పాస్ ఉంటే తప్పే లోపలికి పంపించడం లేదు. దీంతో తిరుగుముఖం పడుతూ ఉన్నారు చాలామంది. అంటే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ తెలంగాణ బోర్డర్ అయినటువంటి కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లా, ఈ రెండు బోర్డర్ల దగ్గర కూడా ప్రస్తుతం ఏపీ నుంచి వెళ్లే వాహనాలన్నింటినీ కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తారు. నిన్న మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ లాక్డౌన్ కఠినతరంగా అమలు చేయడంలో భాగంగా కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్టుగా ప్రకటన కూడా చేశారు. ఇందులో భాగంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా వాహనాలని అనుమతిస్తూ ఉన్నారు. వాటికి ఈ పాస్ కు సంబంధించి ఎటువంటి అనుమతి లేని పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏపీ నుంచి వాహనాలు తెలంగాణలోకి ఈ సమయంలో వెళ్ళాయి. అయితే నిన్న మధ్యాహ్నం డీజీపీ ప్రకటన చేసినప్పటి నుంచి ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ఎటువంటి వాహనాలను ఈ పాస్ లేకుండా అనుమతించే పరిస్థితి లేదని చెప్పి తెలంగాణ పోలీసులు స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ వైపు వెళ్తున్నటువంటి ఏపీ వాహనాలన్నీ కూడా ప్రస్తుతం ఏపీ, అదేవిధంగా తెలంగాణ బోర్డర్ అయినటువంటి కృష్ణా జిల్లా రామాపురం దగ్గర కూడా ఆగిపోయిన పరిస్థితి. కిలోమీటర్ పైన
వాహనాల నుంచి పోయి ఇక గుంటూరు జిల్లాను పరిశీలిస్తే పొందుగల అదేవిధంగా నాగార్జున సాగర్ ఈ రెండు బోర్డర్ల దగ్గర కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. అయితే నిన్నే స్పష్టంగా తెలంగాణ పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఈ పాస్ విధానానికి సంబంధించి కొంత అవగాహన లేకపోవడం, నిన్నటి వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వాహనాలన్నింటినీ అనుమతించడంతో అందరూ కూడా నేరుగా ఈ పాస్ అవసరం లేదు 10 గంటల లోపు వాహనాలకి అని చెప్పి అందరూ తెలంగాణ వైపు వెళ్ళడం, ప్రస్తుతం బోర్డర్ దగ్గర తెలంగాణ పోలీసులు ఈ పాస్ లేకపోతే అనుమతించకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా నిలిచిపోయి రోడ్ల మీద వేచి చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణకి వెళ్లకుండా కూడా ఒకవైపున వాహనాలు నిలిచిపోయాయి, వాటిని వెనక్కి తిప్పి పంపడం వల్ల ఏపీ వైపు కూడా కిలోమీటర్ వరకు కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు దగ్గర చెక్పోస్ట్ దగ్గర అయితే పరిస్థితి కొంత భిన్నంగా ఉంది, పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోవడంతో తెలంగాణ పోలీసులు ఈ పాస్ లేకపోయినా కూడా కర్నూలు బోర్డర్ దగ్గర మాత్రం అక్కడ వాహనాలని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో బోర్డర్ల దగ్గర మాత్రం ప్రస్తుతం వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి, ఆ వాహనాల్లో ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే 12 గంటల తర్వాత నుంచి కూడా ఏపీలో మళ్ళీ కర్ఫ్యూ అమల్లోకి వస్తే మళ్ళీ వాహనాలను అనుమతించి ఒకవైపున తెలంగాణ వెళ్లే పరిస్థితి లేదు, వెనక్కి తిరిగి దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు 12 తర్వాత ఏపీలో కూడా తమ ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేవు కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ప్రస్తుతం బోర్డర్ దగ్గర అయితే కనపడుతుంది. మరి తొలి రోజు కాబట్టి తెలంగాణ పోలీసుల్ని అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా నిలిచిపోయింది కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ పోలీసులు అనుమతిస్తే కనుక అటువైపు వెళ్ళటానికి అయితే సిద్ధంగా ఏపీ నుంచి వచ్చిన వాహనాలు ఉన్నాయి, మరోవైపు లేదు అంటే కనుక వెనక్కి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారా? ఉన్నతాధికారులు పోలీసులు ఏమైనా కోఆర్డినేట్ చేసే పరిస్థితి ఉంది? ఎందుకంటే చాలా భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయి చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అటు కృష్ణా జిల్లా ఎస్పీ సూర్యాపేట ఎస్పీతో గానీ అదేవిధంగా ఏదైతే గుంటూరు ఎస్పీ కూడా వీళ్ళు ఎస్పీలు కూడా పక్క జిల్లాలు తెలంగాణ బోర్డర్ జిల్లాల ఎస్పీలతో కూడా మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. మామూలుగా ఈ లాక్డౌన్ సమయం నుంచి కూడా 2 జిల్లాల పోలీసుల మధ్య కూడా సమన్వయంతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అంబులెన్స్ నిలిపిన సమయంలో కూడా ఎస్పీలు మాట్లాడుకొని కొంతవరకు అత్యవసర వాహనాలు కూడా అనుమతించిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది కాబట్టి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి తొలి రోజు కాబట్టి ఈ పాసులకు సంబంధించి అవగాహన కూడా ఎక్కువ మందికి లేదు కాబట్టి కొంతవరకు వాళ్ళకి ఉపశమనం ఇచ్చి ఈ రోజుకి వాళ్ళ వాహనాలను అనుమతిస్తారా లేకపోతే ఖచ్చితంగా అమలు చేస్తాం కాబట్టి వెనక్కి వెళ్ళాలనే నిబంధనని అమలు చేసి వెనక్కి పంపిస్తారా అనేది కొంత సమయం బట్టి అవకాశాలు ఉన్నాయి. శ్రీకాంత్.